ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథము 8:15. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను గూర్చి ఉద్దేశించిన సంగతులు రాబోవు కాలమందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యహోవా వాక్కు అని. ప్రియులారా, మన దేవుడైన యహోవా మన మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మనలను రక్షించును. ఆయన బహు ఆనందముతో మన యందు సంతోషించును. మన యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మన అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలుల మగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేనిని గూర్చి భయపడక నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా కొరకు దాచి ఉంచిన వాటిని మా జీవితంలో మేము స్వతంత్రించుకొనులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.